పాండమిక్ సిచ్యువేషన్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రింట్ అండ్ మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందిస్తున్న సహకారం మరవలేనిది. వారికి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిన విషయమే, మన తెలంగాణ రాష్ట్రం నీతి ఆయోగ్ ద్వారా వివిధ ఆరోగ్య సూచీల్లో మెరుగైన అంకాలతో దేశవ్యాప్తంగా 3వ స్థానంలో మనం ఉండటం, అది ఒక వైద్య ఆరోగ్య శాఖ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ శాఖాధిపతిగా నాకు గర్వకారణం. ఈ క్రెడిట్ అంతా కూడా మా హెల్త్ ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్స్ ఎవరైతున్నారో కింద ఆశాలు ఏఎన్ఎం నుంచి కూడా ఎంటైర్ మా డాక్టర్స్ వివిధ రకాల సిబ్బంది అందరికి కూడా ఈ క్రెడిట్ చెందుతుంది. అంటే రాబోయే రోజుల్లో కూడా మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు గౌరవలేని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగనే మా ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారి నాయకత్వంలో మెరుగైన సేవలు అందించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇకపోతే కోవిడ్కి సంబంధించి మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 2 సంవత్సరాలుగా మీరు మేము ప్రజల మద్దతుతోని అందరం పోరాటం చేస్తున్నాం. దీని మీద చాలా వరకు విజయం సాధించాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ 2 సంవత్సరాల్లో 1-2 వేవ్స్ని చూడటం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం 2021లో ఏదైతే డెల్టా వేరియంట్తో మనం ఉద్భృతమైన సెకండ్ వేవ్ను చూసామో, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడటం, అలాగనే లక్షలాది మంది ప్రజలు మరణించడం, అలాగనే మన రాష్ట్రంలో కూడా లక్షలాది సంఖ్యలో కేసులు నమోదవడం, వేలాది సంఖ్యలో ప్రజలు మరణించడం చూడటం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ కోవిడ్ వల్ల మరణించారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా మేము సానుభూతి తెలియజేస్తున్నాం. అండ్ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కాపాడడం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆల్రెడీ ఈ 3rd వేవ్ ఏదైతే వస్తుందనుకుంటున్నామో వాటిని పూర్తిగా ఎదుర్కోవడానికి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా కూడా సంసిద్ధమై ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగనే వచ్చే సంవత్సరంలో మీడియా వారి సహకారం కూడా ఇలానే కంటిన్యూ చేయాలని, మీరు మేము అందరం కలిసేసి ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మన ప్రజల్ని బయటపడాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కొత్త వేరియంట్ రూపంలో ఒమిక్రాన్ రూపంలో ఈ కోవిడ్ వ్యాప్తి చెందుతుందో మనం చూసాం. నిన్న ఒక్కరోజే అమెరికా దేశంలో వచ్చేసేసి సుమారు 465,670 కేసులు రిపోర్ట్ అవడం జరిగింది. అలాగనే ఫ్రాన్స్లో 2 లక్షల కేసులు, యూకేలో 183,000 కేసులు, స్పెయిన్లో 1 లక్షకు పైగా కేసులు రిపోర్ట్ అవడం చూస్తున్నాం. అంటే ఎస్పెషల్లీ నౌ యుఎస్ వచ్చేసి ఒక ఎపిసెంటర్గా, అలాగనే ఎంటైర్ యూరోప్ యూనియన్, యూకే అంతా కూడా ఈ కోవిడ్ కొత్త వేరియంట్కి సంబంధించి ఒక ఎపిసెంటర్గా మనం మారడం చూస్తున్నాం. ముందు ఏదైతే సౌత్ ఆఫ్రికా దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ స్టార్ట్ అయిందో అక్కడ చాలా స్వల్ప సమయంలోనే ఎక్కువ సంఖ్యలో వేలాది సంఖ్యలో కేసులు రిపోర్ట్, అలాగనే తక్కువ సమయంలో మళ్ళీ మొత్తం కూడా ఏదైతే పీక్ ఉందో అదంతా కూడా చల్లారటం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ప్రపంచంలో 130 దేశాల్లో పైగా కూడా ఈ కొత్తగా కోవిడ్ కేసులు ఈ కొత్త వేరియంట్తో ఏదైతుందో మనం ఇంక్రీజ్ అవ్వటం మనం చూస్తున్నాం. అలాగనే ఎస్పెషల్లీ మన దేశంలో కూడా నిన్న నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ 19% మనకు ఇంక్రీజ్ అవ్వటం మనం చూస్తున్నాం. కేసు వచ్చేసేసి లాస్ట్ 7 డేస్లో ఆల్మోస్ట్ 56,000 కేసులు రిపోర్ట్ అవడం జరిగింది. నిన్న ఒక్కరోజే 10,000 నుంచి 3,000 కేసులు జంప్ అయి సుమారు 13,000 కేసులు రిపోర్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. అలాగని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా కేసుల సంఖ్యలో కొంచెం స్వల్ప పెరుగుదల మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దేశంలో పరిస్థితులు కనిపిస్తున్నాయో, అలాగనే ఢిల్లీ మహారాష్ట్రలో ఎక్కడైతే కేసులు పెరగడం చూస్తున్నామో అలాంటి పరిస్థితులు కూడా, స్వల్పమైన పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మన దేశం, మన రాష్ట్రం కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏదైతే పరిణామ క్రమాలు జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల మనం చూడబోతూ ఉన్నాం. ఎస్పెషల్లీ వచ్చే 2 నుంచి 4 వారాలు మనకి చాలా కీలకమైనవి, మన దేశానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెంది కూడా ఉంది. మనం ఇంతకుముందే అనుకున్నాం, ఇంతకుముందు డెల్టా కంటే కూడా ఇది 6 రెట్లు వేగంగా విస్తరిస్తుందని చెప్పేసి, కొన్ని పరిశోధనల ప్రకారం ఇది 30 రెట్లు వేగంగా కూడా విస్తరిస్తుందని చెప్పడం మనం చూస్తున్నాం. అందుకనే, ఎందుకంటే మనం అమెరికానే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం 1-2 లక్షలు ఉన్న కేసులు ఈరోజు ఒకే రోజు 5 లక్షల పైగా కేసులు రిపోర్ట్ అవడం మనం చూస్తున్నాం. అలాగనే సౌత్ ఆఫ్రికాలో అలాంటి పరిస్థితులే చూస్తాం. ఎస్పెషల్లీ యూకే అండ్ ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా మనం అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ 3rd వేవ్, దీన్ని మనం 3వ వేవ్కి ప్రారంభానికి సూచిక అని చెప్పుకోవచ్చు, ఇది ఆరంభానికి ఒక సూచిక అని చెప్పుకోవచ్చు. సో ఈ కేసులు పెరుగుదల జరుగుతూ ఉంటుంది,
మనం దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం లాస్ట్ టైం రెండు వేవుల్లో నుంచి నేర్చుకున్న పాఠాలతోని ఈ థర్డ్ వేవ్ని అరికట్టడం కోసం దానికి సంబంధించిన ఏదైతే చర్యలు చేపట్టాలో ఈ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో, అండ్ ఇది రెండు రకాల ప్రిపేర్నెస్. ఒకటి, మన ప్రజలు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ నుంచి వాళ్ళు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కాపాడుతున్నారు. అలాగనే ప్రభుత్వం పరంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఏదైతే చర్యలు, హైయెస్ట్ స్పైక్ చూడబోతున్నాం, ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత స్పైక్. ఎందుకంటే మన ఇండియా ఆల్మోస్ట్ ఒక సింగిల్ డేలో 5 లక్షల కేసులు రిపోర్ట్ అవ్వడం మనం చూసాం. మన తెలంగాణ రాష్ట్రం 10,000 కేసులు పైగా ఒకే రోజు రిపోర్ట్ అవ్వడం చూసాం మనం. రాబోయే రోజుల్లో ఇది 5 రెట్లు లేతే మరింత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వ్యాధి పట్ల పూర్తి అవగాహన పెంచుకున్నాం, ప్రజల్లో కూడా చాలా జాగ్రత్తగా పెరిగింది, జాగ్రత్తలు పెరిగాయి. అండ్ ముఖ్యంగా ఎస్పెషల్లీ ఈ కొత్త కోవిడ్ వేరియంట్ ఏదైతే ఉందో, దీంట్లో మనం లక్షణాలు ఏదైతే వ్యాధి లక్షణాలు ఉంటాయో, వ్యాధి లక్షణాలు సుమారు 90% మందిలో వ్యాధి లక్షణాలు కనిపించట్లేదు. ఇప్పటి వరకు మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేపర్స్ ప్రకారం సో 90% మందిలో ఎవరైతే వ్యాధి లక్షణాలు లేవో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే 10% మంది వ్యాధి లక్షణాలు ఉంటాయో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకేసారి కేసులు ఎక్స్పోనెన్షియల్గా పెరిగినప్పుడు ఈ 10% నెంబర్ కూడా లక్షల్లో ఉంటుంది. సో అప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఈరోజు ఏంటంటే, ఈ వ్యాధి లక్షణాలు ఆరు వ్యాధి ఇవి కనిపించినప్పుడు ఇమీడియట్గా మనం పరీక్షలు చేయించుకోవటం, పరీక్షలు చేయించుకున్న తర్వాత మనకి మనం ఐసోలేషన్ చేసుకోవటం. మీరు ఆల్రెడీ చూసారు, వివిధ దేశాలు ఇప్పుడు ఇంతకుముందున్న గైడ్లైన్స్ కూడా రివైజ్ చేస్తున్నాయి. ఈరోజు CDC అమెరికా ఏదైతే ఉందో ఈ ఐసోలేషన్ని 5 రోజులకు తగ్గించడం జరిగింది. ఇంతకుముందు 10 డేస్ ఉండేది, నౌ దే రెడ్యూస్ టు 5 డేస్. ఆ తర్వాత నెక్స్ట్ 5 డేస్ మాస్క్ పెట్టుకొని మిగిలిన పనులు చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అలానే ఈరోజు ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఈ కొత్త వేరియంట్ స్టార్ట్ అయిందో, అక్కడ మొత్తం టెస్టింగ్ కానివ్వండి, సర్వెలెన్స్ కానివ్వండి కంప్లీట్గా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అంతా కూడా లక్షణాలు లేని వాళ్ళే ఉన్నారు. అంటే ఒక లక్షణాలు లేని వ్యక్తిని మనం ఇది వ్యాధి ఉంది అని ముద్రేసేసి అతనికి ఏమీ చేయాల్సిన అవసరం లేనప్పుడు ఆ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ముఖ్యంగా మనకి ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్ ఎదుర్కోవడానికి, కోవిడ్ని ఎదుర్కోవడానికి, మూడో వేవ్ని ఎదుర్కోవడానికి మన చేతిలో ఇంతకుముందు లేని బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు అది మొట్టమొదటిది, ఇప్పుడు వ్యాక్సిన్. ఈ వ్యాక్సినేషన్ తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు, ఆల్రెడీ ఫస్ట్ డోస్ సంబంధించి 100% పైగా మనం మన టార్గెట్ని అచీవ్ చేసుకోగలిగాం. సెకండ్ డోస్ కూడా 67% అచీవ్ చేసుకోగలిగాం. అలానే వచ్చే ఫస్ట్ వీక్లో వచ్చేసేసి మనం 12 సంవత్సరాల పైబడిన పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం స్టార్ట్ చేసుకోబోతున్నాం. అలాగనే ఎవరైతే 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు, మిగిలిన గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక ప్రికాషన్ డోస్ కింద కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నాం. సో ఈ విధంగా మనకి సరిపడా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయి. ఇప్పటి వరకు దయచేసి ఎవరు వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా కూడా మేము అక్కడక్కడ వింటున్నాం వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదు ఫస్ట్ డోసు, లేదా కొంతమంది ఫస్ట్ డోస్ తీసుకుని సెకండ్ డోస్ తీసుకోలేదు, వీళ్ళందరూ కూడా దయచేసి మీరు ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ కొత్తగా వచ్చే ఏదైతే ముప్పు ఉందో, ఈ ముప్పు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే మరో రెండో ముఖ్యమైన ఆయుధం మన చేతిలో ఉన్నది, మాస్క్. మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది, మాస్కులు మన జేబులో ఉన్న వ్యాక్సిన్స్ అని చెప్పేసి. కాబట్టి మీ జేబులో ఉన్న వ్యాక్సిన్స్ మాస్క్ రూపంలో ఏవైతే ఉన్నాయో అవి తీయండి, మీరు ముక్కుకి నోటికి పూర్తిగా కట్టుకోండి వచ్చే 2 నుంచి 3 వారాలు. ఎందుకంటే రేపు వచ్చేసేసి మనకి నూతన సంవత్సరాల వేడుకలు స్టార్ట్ అవుతున్నాయి, అండ్ ఫస్ట్ కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతుంటాయి. అలాగనే జనవరి 2వ వారంలో సంక్రాంతి పెద్ద ఫెస్టివల్ ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ మూమెంట్ కూడా ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఈ నూతన సంవత్సరం, అలాగనే వచ్చే సంక్రాంతి మన థర్డ్ వేవ్కి ప్రారంభం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆ తీవ్రత మరింత తీవ్రంగా ఉంటుంది అనుకుంటే మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో, ఇంతవరకు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు దయచేసి ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించండి. అది ముఖ్యంగా మీ చెవులకి మాస్క్ తగిలించండి, ముక్కుని నోరుని వచ్చే 4 వారాలు కట్టిపడేయండి. ఇది మీకోసం కాదు, మీ కుటుంబ సభ్యుల కోసం కూడా. ఎందుకంటే ఈ వేరియంట్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. అండ్ 1% హాస్పిటలైజేషన్స్ మనం తీసుకున్నా కానీ ఇది పెద్ద సంఖ్యలో ఉంటుంది, పెద్ద సంఖ్యలో మన బెడ్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని విధాలుగా ప్రిపేర్ అయి ఉన్నది. బట్ ప్రజలు కూడా రేపు ఈ స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు ఉన్నాయో కొత్త సంవత్సరం సందర్భంగా మీరు డెఫినెట్గా మీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయండి, పార్టీలకి వెళ్ళండి,
బట్ ఏదైతే జాగ్రత్తలు ఉన్నాయో ఆ జాగ్రత్తలు దయచేసి తీసుకోండి. మాక్సిమం ఈ కొత్త సంవత్సర వేడుకల్ని మీరు మీ కుటుంబ సభ్యుల మధ్యలో మరింత ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కొత్త సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా లక్షణాలు కనిపించి పాజిటివ్ అయితే పొద్దున బాధపడాల్సిన అవసరం మీరు మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది కాబట్టి. అలాగనే బయట ప్రాంతాలు అంటే హోటల్స్లో కానివ్వండి, పబ్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో కానివ్వండి, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటున్నారో మీరు దయచేసి ఎంతో కొంత భౌతిక దూరం పాటించడానికి ప్రయత్నం చేయండి. అలాగనే మాస్క్ కూడా ధరించడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం ఉంటుంది.